Namaskaram, the most beautiful, the most sensational Radheshyam ane 20 cinema manandram await chestunnamu movie release kosamu, and at this time mana director garu Radhakrishna garu, and the most sensational, vibrant, energetic Thaman garu. Thaman garu asalu ee madhya ok sari mee cheyi chupichandi. కూర్చోండి మీరు అక్కడ, నాకు దూరం నుంచి కూడా కనిపిస్తుంది, ఇంకా సైట్ అయితే రాలేదు. వెరీ నైస్ అండి, ఈ చేయి చూపించండి. నైస్, మీరు రెండు హ్యాండ్స్కి సమానంగా శానిటైజర్ వాడినట్టు కొన్ని రేఖలు కనిపించట్లేదు మీరు. బాబా బాబా బా, వాట్ హ్యాండ్ అండి అది. అంతే, అసలు ఈరోజు మీ జాతకంలో ఏం రాసి పెట్టిందో తెలుసా? యు గోయింగ్ టు మీట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అని రాసి పెట్టింది. అండ్ దట్స్ వాట్ యాంకర్ అండి, బ్యూటిఫుల్ గర్ల్ ఇవాల్టికి ఇవాల్టికి ఇక్కడికి అంతే. సో థాటీ కంగ్రాచులేషన్స్ అండి. అంటే మూవీ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ పక్కన పెడితే, ఇంత పెద్ద ఒక ప్రాజెక్ట్ని చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఆ ఒక రిలాక్సేషన్ మూడ్లో మీరు ఉన్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? మంచి బిర్యానీ తినాలనిపిస్తుందా? అంటే దేని మీద ఇంట్రెస్ట్ అయితే ఏం పర్టికులర్ తినాలి అట్లాంటిది ఏం లేదండి, బట్ లైక్ ఇట్స్ ఒక రకమైన అని ఉంది, మీకు స్తబ్దత ఉంది. ఐ థింక్ రేపు ఆడియన్స్ చూసిన తర్వాత ఐ థింక్ ఐ లైక్ దట్ వర్డ్ స్తబ్దత ఉంది. బాగుంది, మంచి వర్డ్ కదా. పెద్ద తుఫాను అది రాకముందు ఒక సైలెన్స్ ఉంటుంది అనమాట, తర్వాత నుంచి మెల్లిగా ఆకులు అవన్నీ శబ్దాలు అన్ని వస్తూ వస్తూ దెన్ ధడేల్మని వచ్చేస్తుంది. సో ఐ నో యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ అని. ఇందాక మీరు చెప్తూ ఉన్నారు కదా ఎలా ఉంది అంటే, యుఎస్కి వెళ్ళే ముందు జస్ట్ ఫ్లైట్ ఎక్కక ముందు ఉండేటువంటి ఒక ఫీలింగ్ లో ఉన్నాడంట ఆయన. చిన్నప్పటి నుంచి యుఎస్ వెళ్ళాలనుకుంటారు కదా వాళ్ళు, కరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కే ముందు ఒక ఫీలింగ్ ఉంటదండి ఖచ్చితంగా. ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవడానికి కానీ, ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవాలి, అప్పుడు ఫ్లైట్ ఎక్కాలి, ఎక్కిన తర్వాత అక్కడ అవతల డ్రీమ్ ఉంటుంది, అవతల కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మేము పెద్దగా ఏం చదువుకోలేదు కాబట్టి మేము 97 లోనే ఫ్లైట్ ఎక్కేసాం. ఈ ఫీలింగ్స్ ఏం లేవు, వెళ్ళాలా వద్దా చదువుకుని, ఎంఏ 12th నీట్ దేంట్లో అదేంటి ఏదో ఎగ్జామ్ రాస్తాం, ఎంసెట్ ఎంసెట్ కాదు ఇక్కడ ఏదో రాసి కొన్నిటి పేర్లు కూడా తెలియదు. మాది టోఫుల్ లైఫ్ కాదు, రోఫుల్ లైఫ్. కానీ మీకు కూడా ఇప్పుడు ఇది అయిపోయింది, ఆర్ఆర్ మొత్తం కంప్లీట్ అయ్యింది అనేది ఒక ఒక సెన్సేషనల్ ఫీలింగ్ కదా. సో హౌ డస్ ఇట్ ఫీల్ ఫర్ యూ? జనరలీ రాధేశ్యామ్ వాస్ లైక్ ఎలా అంటే, వాస్ లైక్ ఆల్మోస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ చూసుకున్నట్టు చూసుకున్నాం. అంటే అసలు సినిమానే కదా, సినిమానే పూజా హెగ్డే, పూజా